డయాబెటీస్ అనేది అందర్నీ ఇబ్బందికి గురి చేసే వ్యాధి. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దీని వలన అనేక ఇతర వ్యాధులు కూడా సంభవిస్తాయి. అలాగే సంభవించే వ్యాధుల్లో కాళ్ల వాపుల వ్యాధి ఒకటి. అలా మధుమేహాన్ని కలిగి ఉండి పాదాల వాపుతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎందరో మనకు చుట్టూ కనిపిస్తారు. అటువంటి వారికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. సహజంగా పాదాల వాపును తగ్గించే చిట్కా ఇది. దీనిని తెలుసుకుని ఆచరిస్తే వ్యాధి నుంచి ఈజీగా బయటపడచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పాదాలు వాపు అనేది సాధారణ సమస్యగా చెప్పుకోవచ్చు. రక్తపోటు అధికం కావడం వలన రక్తకేశ నాళికలు ప్రమాదానికి గురై రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన పాదాలు వాపుకి గురవుతాయి. ప్రమాదానికి గురి అయిన రక్తకేశ నాళికల వలన ఎడమ కలుగుతుంది. ద్రావణాలు లీక్ అవడం వలన చుట్టూ ఉండే కణాలకి విస్తరించి వాపుకి దారితీస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పాదాల వాపుకి గురి అవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. అలా రోజూ వ్యాయామాలు చేసేవారిలో కాళ్లకు పాదాలకు రక్త సరఫరా పెరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు స్వీకరించబడతాయి. కాని మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామాలను చేసే ముందు వైద్యుణ్ణి తప్పక కలవాలి. కఠిన వ్యాయామాలు చేయడం వలన ఎడిమ కలగవచ్చు. కాళ్లను ఏదైనా వస్తువు సహాయంతో లేదా దిండుతో మన గుండె ఉండే ఎత్తు వరకు రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు ఎత్తి ఉంచడం వలన వాపులు తగ్గుతాయి. ఇలా ఎత్తడం వలన పాదాల్లో చేరిన నీరు ఇతర కణాల్లోకి జారిపోయి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారాల్లో చేసే మార్పుల వలన కాళ్ల వాపులను తగ్గించుకోవచ్చు. వారు ఉప్పును తక్కువగా తీసుకోవడం కానీ సహజంగానే ఉప్పు లేని ఆహారాన్ని లేదా పదార్థాలను కానీ తీసుకోవాలి. ఎందుకంటే సోడియం రక్తపోటీని పెంచి కాళ్లను మరింత వాచేలా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బిగుతుగా ఉండే సాక్సులు ధరించవద్దు. షూ నెంబర్ ఉన్న దానికన్నా ఒక నెంబర్ ఎక్కువగా గల షూ తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఉబ్బిన పాదాలకు కాని లేదా పాదాలు ఉబ్బిన షూ బిగుతుగా అవ్వదు. అంతేకాకుండా మధుమేహ వ్యాధి కలిగిన స్త్రీలు ఎత్తు ఎక్కువగా ఉండే షూ లేదా చెప్పులకు దూరంగా ఉండాలి. షూ లేదా చెప్పులను కొనే ముందు నిపుణులను కలిసి వాళ్ల సలహా తెలుసుకోవడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.